నువ్వు అనుకున్నది సాధించాలమ్మా. లే వేద, నువ్వు చాలా గ్రేట్. ఫస్ట్ ప్రాజెక్ట్ లాంచ్ లోనే నువ్వు బంగారం సంపాదించేసుకున్నావు. అవును, మా అత్త బంగారం. తన చేత ఏమిచ్చినా బంగారమే. వేద మేడం గారు తన ప్రోడక్ట్ ని అమ్మేశారు, ఇక ఇప్పుడు వీణా మేడం గారు వంతు. ఆవిడ తన ప్రోడక్ట్ ని మొదట ఎవరికి అమ్మాలనుకుంటున్నారో తెలుసుకుందాం. ఇంకెవరు కొంటారు? ఆ పిల్ల మామగారే కొంటారు. వీళ్ళిద్దరూ ఆ ఇంటి కోడళ్ళు. ఒక కోడల్ని అత్తగారు దీవించి ఆ ప్రోడక్ట్ కొన్నారు. ఇప్పుడు రెండో కోడల్ని మామగారు దీవించి ఈ ప్రోడక్ట్ కొంటారు. వీణా, మీ మామగారి చేయి కూడా మంచిదే. ఆయన దేశంలోనే టాప్ బిజినెస్ మ్యాన్లలో ఒకరు. ఆయన నీ ప్రోడక్ట్ కొంటే నువ్వెక్కడికో వెళ్ళిపోతావు. నేనేదైతే జరగాలని కోరుకుంటున్నానో సరిగ్గా అలాగే జరుగుతుంది. లోక్నాథ్ కొనడమే నాకు కావాలి. ఆయన కొంటే నాకు కూడా హ్యాపీనే. శత్రువు చేత శుభకార్యం చేయించడంలో మజా ఉంది లోక్నాథ్. భవిష్యత్తులో నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవడానికి నువ్వే పెట్టుబడి పెట్టేలా చేస్తాను. నువ్వు నా శత్రువు కూతురు వివీణా. నువ్వు పైకి రావాలని ఇట్టి పరిస్థితులను దీవించను. మరి మీరు బోని చేయరా? లోక్నాథ్ గారు లంచ్ చేశారంటే బోని గట్టిగానే ఉంటుంది. ఏం డాడ్ వెతుకుతున్నారు? వాలెట్ ఏమైనా తీసుకురాలేదా? డాడ్, మనీ నేనివ్వనా? నువ్విస్తే నేనిచ్చినట్టు ఎలా అవుతుంది శ్రీ? నేనే ఇస్తాను. శుభమా అని ఇస్తుంటే అలా ఎడం చేపెట్టి తీసుకుంటావేంటి? కుడి చేపెట్టు. మరోలా అనుకోకు వీణా, నేను మీ అత్తయ్యలాగా హారాలు ఇవ్వలేను. నాకు అలాంటి అలవాటు కూడా లేదు.
నా దగ్గర ఉన్నది ఆ ఒక్క రూపాయి మాత్రమే. అదే పొద్దున్న మోక్షతో నేను ఆడుకుంటున్నప్పుడు ఆ రూపాయికి నా జేబులో వేసింది. చివరికి ఇది నీకివ్వడానికి ఉపయోగపడింది. అన్నయ్య భలే చేశాడు, రూపాయి కాయిన్ ఇచ్చి వీణని భలే అవమానించాడు. వీణ, రూపాయి అయినా అర్ధ రూపాయనా, డబ్బు డబ్బే. ఆయన డబ్బు విలువ అంకెల్లో లేదు, ఇచ్చేవాళ్ళ స్టేటస్ బట్టి ఉంటుంది. మా అన్నయ్య లాంటి గొప్పవాడు నీ ప్రోడక్ట్ ని మొదట కొన్నాడు, నీకు అది చాలదా? ముందు మీ మావయ్య గారి ఆశీర్వాదం తీసుకో. ఎప్పటికైనా నువ్వు నా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిందే, నా దయాభిక్షతో బతకాల్సిందే. ఆ పరిస్థితి నీకు వచ్చేలా చేస్తాను, చూస్తూ ఉండు. కంగ్రాట్స్ వేద. థాంక్ యూ మోయ. ఒక నిమిషం ఉండండి, మీరందరూ నోళ్ళు తీపి చేసుకుందరు కానీ. తీసుకో. నీకు అన్ని విజయాలే దక్కాలి వేద. థ్యాంక్ యూ అత్తయ్య. వీణ, నువ్వు కూడా బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. చూసావా వీణ, నిన్ను ఏ స్థితికి తీసుకొచ్చానో. నువ్వు ఎవరినైతే ద్వేషిస్తావో ఆ లోక్నాథ్కే నీ మొదటి ప్రోడక్ట్ అమ్మేలా చేశాను. నేను బిచ్చగత్తికి బిచ్చం వేసినట్టు రూపాయి వేస్తే తీసుకోవాల్సి వచ్చింది. నా బ్లెస్సింగ్స్ కోసం నా కాళ్ళ మీద పడాల్సి వచ్చింది. నా కాళ్ళ మీద పడ్డంత మాత్రాన నిన్ను వదిలేస్తాననుకున్నావా? నెవర్.